ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తలపండిన నేతగా ముద్రపడ్డ కేంద్ర మాజీ మంత్రి టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి కోసం కమలం పార్టీ కాచుకూర్చుంది. ఆయన కోసం అన్ని దారులు తెరిచి రమ్మని సంకేతాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. చారి టీడీపీ ఆవిర్భం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పదవులు చేపట్టడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక అనుచరగణాన్ని పెంచుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు అనుభవించిన ఆయన చివరకు టీఆర్ఎస్ లో చేరారు. ముధోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించింది. అప్పట్లో వేణుగోపాలాచారి తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తో సమానంగా పదవులు అనుభవించారు. ఒక సందర్భంలో కేసీఆర్ కన్నా హోదా అనుభవించిన చరిత్ర ఉంది. మారిన రాజకీయాల నేపథ్యంలో చారి టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయనకు ఆశించిన స్థానం దక్కలేదన్న ఆవేదన ఉందని అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన కూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇదే సమయంలో అటు సుదీర్ఘ అనుభవం ఉన్న వేణుగోపాలాచారి కోసం కమలదారులు తెరిచినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ స్థాయి నేత ఒకరు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే పార్టీలోకి రావాలని ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మల్కాజ్గిరి ప్రాంతంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉండడమే అందుకు కారణంగా తెలుస్తుంది. భవిష్యత్తులోనూ అదే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం గాని లేదంటే ముధోల్ నిర్మల నియోజకవర్గాల్లో ఆయనకు అవకాశం ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో వేణుగోపాలాచారి భవిష్యత్ రాజకీయ వ్యూహంపై అసూయలతో చర్చలు మొదలు పెట్టారు. ఆయన కమలదళంలో చేరితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా భారీగా మార్పులు జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.